లేదండి, ఇక్కడ స్టేషన్ లో గొడవ జరుగుతుంది. కనీసం కాల్ అటెండ్ చేయడానికి కూడా ఎవరూ లేరు. నేను ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్నానో ఇప్పుడైనా నమ్ముతారా? మీరు తప్ప నాకు వేరే దారి లేదు సత్య. ఎలాగైనా మీరే నా రాహుల్ని కాపాడాలి. నాకున్నది వాడొక్కడే. వాడికి ఏమైనా అయితే అది నేను భరించలేను. ప్లీజ్ సత్య, వాడిని ఎలాగైనా కాపాడండి. సరేనండి, మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఎంవీపీ లిటిల్ ఏంజెల్స్ లో చదువుతున్నాడు. ఈ రోజు పిక్నిక్ అని బోట్ క్లబ్కు తీసుకెళ్లారు. హలో, ఇంట్లో పిల్లడి ఫోటో ఉంటుంది, వెంటనే నా సెల్కి MMS పంపించు. రేయ్, వాడి కార్లో నోడు మనం. ఫోన్లో పిల్లాడి ఫోటో చూశారు కదా, వాడెక్కడ దొరికినా వెంటనే ఎత్తుకురండి. ఓకే సార్. సార్, మీరు సెల్ ఫోన్లో చూపించిన అబ్బాయి బోట్లో వెళ్తున్నాడు. ఎవరండి మీరు? థర్డ్ స్టాండర్డ్ చదివే రాహుల్ ఎక్కడండి? ఇప్పుడే బోటింగ్ వెళ్ళాడు. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఒకటి కోర్టు వేసుకున్నాడా? ఏ, ఫోన్ పట్టుకో. బాబా, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో.
సార్, వస్తున్నాను సార్. ఏం కాలేదు, ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో సత్య, రాహుల్ దొరికాడా? ఎంతో ట్రై చేశానండి, బాబుని కాపాడలేకపోయాను. బాధపడకండి, వాళ్ళ నేను ఫాలో అవుతాను, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. హలో హలో అయ్యో, ఏమైంది? బ్యాటరీ లో ఉంది. బాబా, టైర్ పంచర్ అయింది. ఇప్పుడేం చేద్దాం? అయ్యో అబ్బా, షిట్, బ్యాటరీ లో అవుతుంది. ఏడుకొండలో ఆ పెండింగ్ ఫైల్స్ అన్ని ఇలా తీసుకురా. అరే, గొడవల్లో కూడా ఈ కంప్లీట్ విషయం మర్చిపోయాను. What's it all about? Where's the hose? Yeah! You're fronting, you're bluffing, you're fronting. What's it all about? Where's the hose? Yeah! You're fronting, you're bluffing, you're fronting. ఇగో ఇంకో బిర్యానీ వడ్రా. ఇంకొక బిర్యానీ, నాలుగు జాయింట్లు, తొమ్మిది గుడ్లు, తినండ్రా, తినండి, సిగ్గు లేకుండా తినండి. రెండున్నర గంటలు చెప్పు అమ్మాయిని వెతికారో లేదో. 2000కి పైన బిల్ అయిపోయిందా? డేయ్, ఇంకేమైనా సరుకుందా లేదా? అయిపోతే నన్ను తింటారు ఇల్లు. కడుపు రగిలిపోతుంది. డేయ్, ఇదిక సార్ రాబోయ్యా, ఒళ్ళు మండిపోతుంది. కడుపు మండిపోతుంది, మండిపోతుంది. చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తాగొచ్చుగా? మాకు తెలుసు నువ్వు మింగు. డేయ్, వద్దయ్, ఇవ్వండి. తప్పించుకుపోయారు కదరా. ఎక్కడ 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 గాడిదెళ్ళారా? చూసి పట్టుకుందామనేసరికి ఈడొకడుతో తీసుకుని నోట్లో పెట్టుకునేసరికి లేటైపోతుందా? నేను వీళ్ళకి డబ్బులు కట్టను. ఇల్లు కట్టలేదు అనుకో, నువ్వు వీళ్ళని దుడ్లో కట్టేసుకో. ఏమైంది, ఎందుకు ఆయాసపడుతున్నా? కార్ టైర్ పంచర్ అయిపోయిందండి, సెల్ ఫోన్ బ్యాటరీ లో అవుతుంది, చార్జ్ చేయడానికి వెళ్తున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నారు, నాకు వేరే దారి లేదు. కాల్ కట్టేయలోగా ఎక్కడికైనా వెళ్ళి ఇమీడియట్ గా చార్జ్ చేయించు ప్లీజ్. టెన్షన్ అవ్వకండి, రిసీవ్ కాల్స్ లో మీ నంబర్ ఉంది, ఒకవేళ లైన్ కట్ అయితే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అయ్యో వద్దొద్దు, ఎక్కడెక్కడైనా ప్యారలల్ లైన్ ఉండి వాళ్ళు వింటే నేను ఇరుక్కుంటాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చార్జ్ చేయించు ప్లీజ్. కంగారు పడకండి, నేను చార్జింగ్ చేయిస్తాను. రా మేడం, అర్జెంట్ గా చార్జర్ కావాలి. అక్కడ అడగండి. ఈ మోడల్లో ఎఫ్ఎం ఉంది, కెమెరా ఉంది, ఇది తీసుకోండి. సార్ సార్, అర్జెంట్ ఒక చార్జర్ వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్. మీరేనా ఒక చార్జర్ ఇవ్వండి సార్. అడగండి సార్. ఎక్కడ సార్? మేడం చాలా అర్జెంట్, ఒక చార్జర్ ఇవ్వండి. అటెండ్ చేస్తున్నాను కదా, ఒక 5 మినిట్స్ అవుతుంది. చెప్పండి, అర్థం చేసుకోండి. మీరేనా ఒక చార్జర్ సార్? డ్యూటీ టైం అయిపోయింది, వేరే వాళ్ళు వస్తారు, వెయిట్ చేయండి. చార్జర్ ఇచ్చేసేలా చూడండి. వెయిట్ చేయండి సార్. అయ్యో, కట్టేపోతున్నాము దేవి. హాయ్ రోజీ, హౌ ఆర్ యు? ఫైన్ డార్లింగ్. చార్జింగ్ చేసి చాలా రోజులైంది. ఛీ, మా ఆవిడ ఇంట్లో లేదు. నో నాగమణి, లెట్ అస్ ఎంజాయ్. ఇంటికి రానా? ఇంటికి? నో నో నో, ఇరుగు పొరుగు ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఓపెన్ చేసింది మా ఆవిడ, బీచ్ రిసార్ట్కి పోదాం. ఓకే ఓకే, ఎట్లీగా వచ్చేడానికి.